తూర్పు గోదావరి జిల్లా అనుపతి మండలం రామవరం గ్రామంలో వైఎస్ఆర్ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యసుబ్బిరెడ్డి పార్టీ జిల్లాధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. తాను మరణించిన ముఖ్యమంత్రిగా తాను అమలు పరిచిన పథకాలతో జన హృదయాలలో సజీవమైన జననేత స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యసుబ్బిరెడ్డి పార్టీ జిల్లాధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డిలు అన్నారు. రామవరంలో ప్రతి సంవత్సరం వర్ధంతికి ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం జరిపేవారమని, అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించలేకపోవడం చాలా బాధ కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకటరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్లమిల్లి దుర్గారెడ్డి, మండల పార్టీ బీసీసీఎల్ నాయకులు గిరిడా రాజా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. జై రాజశేఖర రెడ్డి గారు, జై వైఎస్ఆర్. దివంగత స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఆయన మనల్ని విడిచి వెళ్ళినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన పథకాలన్నీ కూడా ఈ రోజున ప్రజల్లో ఆయన్ని సజీవంగా ఉంచడం జరిగింది. ఒక పీజీ రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇలా అనేక సంక్షేమ పథకాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కూడా, సమాజంలో ఉన్న ప్రతి వర్గ ప్రజలకి కూడా మేలు చేయాలని ఆయన పెట్టిన తలంపును మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన పథకాలను ఈరోజు కూడా మనందరం అనుభవిస్తూనే ఉన్నాం. అలాగే ఆయన పథకాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజన్న రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో నడపడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. ఈ రోజున దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా రామవరం గ్రామంలో ఉన్న ఆయన కాంస్య విగ్రహం దగ్గర పూలమాలలు వేసి కార్యకర్తలందరూ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన ప్రస్తుత ముఖ్యమంత్రి మరి రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన కూడా ఎంతో అందరికీ మంచి జరిగేలా జరుగుతూ ఉందని, ఇవన్నీ కార్యక్రమాలు బాగా జరగాలని మేము అందరం కోరుకుంటూ